नमस्कार दरहासा ब्लॉग की स्वागतम श्री मात्रे नमः मार्गशिर मास विशिष्टता मुख्यमैन पंडुगल गुरिंचि तेलुसुकुंदाम मृगशिर नक्षत्रंलो कूडिन पूर्णिम वच्चिन कारणंगा ई मासानिकि मार्गशिर मासमनि पेरु श्रीकृष्ण परमात्मडु गीत बोधनलो भागंगा मार्गशिर मासं स्वयंगा ताने अन्नाडु ई नेललो चेसे ए पूज अयिना होममैन अभिषेकमैन एदैना सरे ताने స్వయంగా స్వీకరిస్తానని తెలియజేశాడు. మాసాల అన్నింటిలో అగ్రగణ్యం మార్గశిరం. తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర మాస ప్రత్యేకత ఏమిటంటే ఈ నెలను మార్గశీర్షం అంటారు. శీర్షం అంటే అగ్రభాగం. మాసాలన్నింటిలోనూ అగ్రగణ్యమైనదని అర్థం. డిసెంబర్13 నుంచి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. నెలలో లక్ష్మీదేవికి మహావిష్ణువుకి సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది. మరో విశిష్టత ఏమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినది ఈ నెలలోనే. సూర్యుడు 12 రాశులలో ఒకదాని నుండి మరొక దానిలోనికి నెలకు మారుతూ ఉంటాడు. అలా వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి సూర్యుడు రావడంతో ధనుర్మాసం అనేది కూడా ప్రారంభమవుతుంది ఈ మాసంలోనే. మార్గశిర మాసంలో ప్రత్యేకమైనటువంటి రోజులు ఇవి. పంచమి రోజున గనక నాగ పూజ దీన్ని చేస్తే, అంటే మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగ పూజ కనుక చేస్తే విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. స్కంద షష్ఠి. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని గనక పూజిస్తే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి 18వ తేదీన వచ్చింది. ఈ రోజున స్కంద అంటే కుమారస్వామిని పూజించడం వల్ల కుటుంబ వృద్ధి కలుగుతుంది. భానుసప్తమి. మార్గశిర శుద్ధ సప్తమిని భానుసప్తమి, జయసప్తమి, మిత్రసప్తమి అంటారు. ఈరోజు కనుక సూర్య ఆరాధన చేస్తే అన్నీ శుభ ఫలితాలే. కాలభైరవాష్టమి. మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. శివునికి మరొక రూపమే భైరవుడు. భైరవుని దగ్గర కాలుడు, అంటే కాలం కూడా అణిగి ఉంటుంది, కనుక కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయాలు తొలగిపోతాయంటారు. ఈరోజు గంగా స్నానం, పితృతర్పణం, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే మంచిదని చెబుతారు. మరి డిసెంబర్ 20 కాలభైరవాష్టమి అనేది వచ్చింది. ఈరోజును తప్పకుండా ఈ పనులు చేసి తీరాలి. తరువాత ముక్కోట ఏకాదశి. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతూ ఉంటారు. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే పర్వదినం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. రాక్షసుల బాధ భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుని తమ బాధలు విన్నవించుకుంటారు. అనుగ్రహించమని స్వామిని వేడుకుంటారు. ఆ పీడ, ఏ రాక్షస పీడ ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు వదిలించారని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. గీతా జయంతి. వైకుంఠ ఏకాదశి రోజునే గీతా జయంతి జరుపుకుంటారు. విశ్వ మానవ విజ్ఞానానికి కోసంగా భావించే భగవద్గీతను ఈరోజు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడని, ఇదే రోజున స్వామివారు అర్జునుడికి గీత గురించి బోధించాడని దీన్ని గీతా జయంతి అంటారు. గికారం త్యాగరూపం స్యాత్, తకారం తత్వబోధకం. గీతా వాక్యం ఇదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షభి. గీత అనే 2 అక్షరాలు సర్వ సంగ పరిత్యాగానికి, ఆత్మ సాక్షాత్కారానికి ప్రతీకలు. ఈ పరమసత్యాన్ని, రహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అలాంటి పరమ పావనమైన గీతని భగవాను నోట వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ రోజున పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుందని హిందువుల విశ్వాసం. కాబట్టి గీతా జయంతి రోజున తప్పనిసరిగా దాని మీద కొన్ని, గీత మీద కొన్ని పూలైనా ఉంచాలి. మార్గశిర ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశిని హనుమంతుడి భక్తులు ఆంజనేయ వ్రతాన్ని ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు చాచి ఉంటారన్నమాట. అందుకే మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజు కనుక నమస్కరిస్తే సంపూర్ణ ఆయుష్ లభిస్తుంది అని అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.
నమస్కారం. అట్లాగే ధనుర్మాసము, అలాగే ఈ నెలలో ధనుర్మాస వ్రత ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురువారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని మనకి మన పండితులు తెలియజేస్తున్నారు. ఈ రోజున లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.